బట్టలు బియ్యం ఆడిచ్చిన పైసలు మోడీ సార్ ఇస్తున్నాడు. ఇది చెప్పడానికి నేను మొత్తం తిరిగిన పాదయాత్ర చేసిన 1500 కిలోమీటర్లు 150 రోజులు పాదయాత్ర ఎండల వర్షాల చలికాలం తిరిగిన నేను గుండె పోటున్నా నాకు. అప్పుడు మీ అందరు పూజ మీ అందరు పూజలు చేస్తే చచ్చిపోయినండి మళ్ళీ బతికాను నేను. ఇలా వర్షాలు తిరిగినా ఎండకాలం చలికాలం తిరిగినా తిరిగి అన్ని గ్రామ పంచాయతీలకు పోయి ఇలా కొనుగోలు కేంద్రాలకు పోయి మోడీ సార్ ఇస్తుండే పైసలు అంటే ఇలా మా మీద రాళ్ళదాడి చేసారు, మా కార్యకర్తలు కొట్టిర్రు, ఇలా రైతులు కూడా కొట్టిరు బీఆర్ఎస్లు. ఇలా కొనుగోలు పైసలు మోడీ గారు అయ్యేవాడు. నేనేమవుతుంది ఇలా ఎందుకు తిరగాలి? 1300 బియ్యంను అమ్మడానికి 1300 కోట్ల టెండర్ పెట్టి దానిలో ఇదే గంగుల కమల గారు పొట్టు పొట్టు పైసలు చంపెట్టి ఆయనే మంత్రి ఇలా ఐదు చేయడు. మరి ఇక్కడ వర్షాల వల్ల నష్టపోయిన రైతులు మీరు అడిగినారా పైసలు? కేసీఆరే వచ్చే కేసీఆర్ వచ్చి ఏమన్నాడు, ఎకరానికి 10,000 రూపాయలు రేపే గిట్నే చిట్టుకోడుతా అబ్బా ఆ నోరు అబ్బో మాట్లాడేది ఒక్కరి.